నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సరే సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన ఒత్తుల్ని ఉంచి దీపం వెలిగించడం అనేది శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అనేది కూడా శ్రేష్టమే. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ, అవిసె నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం లేదా దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులకే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటి వాటికి కూడా ముక్తి పొందుతాయని పురాణం చెప్తుంది. ఈ మాసంలో చెప్పుకోదగ్గ అంశమే ఈ దీపారాధన. ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నదీ స్నానం చేసి పొడి బట్టలు ధరించి దీపారాధన చేస్తారు. ఈ మాసంలో జ్వాలా తోరణాన్ని కూడా కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా కూడా అన్ని దేవాలయాల్లోనూ దీపాలతో అలంకరించి ప్రజల్ని ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రతి ఇంటి ముంగిట కూడా ఈ మాసం మొత్తం దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదుల్లో కానీ కోనేటుల్లో కానీ దీపాలను వదులుతూ ఉంటారు. ఈ దీపాలు ఆకాశంలో చుక్కల్లాగా చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి. సో ఈ పండుగలో, ఈ మాసంలో కూడా స్త్రీలు దీపాన్ని దానమిస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు కూడా మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. మన సంస్కృతిలో కూడా ఈ దీపారాధన అనేది ఒక ప్రధాన అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమమైనది, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టే నూనెలు అధమాతి అధములు. గేదె నేతితో కనుక మీరు దీపాన్ని వెలిగిస్తే పూర్వపుణ్యం కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషం లేదు. ఇలా మీరు 1 నుంచి 1000 వరకు దీపాలను వెలిగించడం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి కూడా వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు. ఇలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాల్లో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెప్తున్నాయి.